నేను నా పార్టీ గురించే ఆలోచన చేస్తుంటే ఈరోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు. నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి. కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది. కానీ ఒక మాట చెప్తున్నాను నేను రాజశేఖర్ రెడ్డికి బిడ్డగా, నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినీళ్ళు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినీళ్ళు. నేను ఇక్కడ పుట్టాను, జమ్మలమడుగులో పుట్టాను, అవును అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను వాస్తవమే, కానీ నా పుట్టినీళ్ళు ఇదే. ఈరోజు రాజకీయ సినారియాలో ఎవరికైనా, ఏ మహిళకైనా, ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకు ఒకటి పుట్టినీళ్ళు అయితే ఒకటి మెట్టినీళ్ళు. థ్యాంక్ యూ. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇందులో విచిత్రం ఏముంది? కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది, మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం 24వ తేదీ, మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ 24వ తేదీ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.